పరచడానికి దేవుని యొక్క నామాన్ని ఎత్తడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. రాత్రి వేళ దేవుడు మనలందరినీ కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడును గాక. అందుకే దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి మనము పోయిన గత కొన్ని రోజుల నుంచి యోసేపు గురించి యేసు ప్రభు వారి గురించి కొన్ని మాటలు మనం నేర్చుకొని వస్తున్నాం. ఈరోజు కూడా అదే విషయాన్ని చెప్పి ముగించాలని కోరుచున్నాను. అందుకే అందరం బైబిల్ గ్రంథాన్ని తెరుచుకుందా. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయొచ్చు చేయను ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించరు. చూసారా, యోసేపు పట్ల వారి సహోదరులు అన్నయ్యలందరూ ఏం చేశారు? కీడుని చేసినప్పుడు యోసేపు ఏం చేశారు? తిరిగి ఏం చేశారు? ఆశీర్వాదాన్ని రుజువు పరిచి చూపించాడు. హలో, దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మీకులుగా మనం కూడా చేయాల్సిన పని, ప్రజలు మన వ్యతిరేకంగా కీడు చేసినప్పుడు ఆ కీడుని మనం ఏం చేయాలి? తిరిగి ఆశీర్వాదంగా వాళ్ళకి అప్పగించాలి. అదే దేవుని యొక్క స్వభావం కలిగిన తత్వం, అదే దేవుని బిడ్డలు చేయాల్సిన పని. యోసేపు జీవిత పరిస్థితిని అన్ని కూడా మీరు నేర్చుకొని చూస్తే అందరూ ఆయనకి కీడు చేసిన వాళ్ళే. ఎవరు కూడా ఆయనకి ఏం చేయలే, మేలు చేయలే. కానీ దేవుడు మాత్రం ఆయన పక్షముగా ప్రతిసారి ఉండి ఆయనకు జరిగిన కీడునన్నీ కూడా మేలుగా మార్చగలిగేటట్టుగా దేవుడు సహాయం చేశారు. ఆత్మీకుడు ఎవరంటే కీడుని మేలు చేసేవాడే ఆత్మీకుడు. కీడుకు కీడు చేసిన వాడు దుష్టుడు. హలో, ఉన్నారా? కీడుకు కీడు చేసే ఆయన ఎవరు? దుష్టుడు. దుష్టత్వం ఆయనలో ఉంది. అదే కీడుకి ఆశీర్వాదముగా మారిస్తే అదే ఆత్మీకులు చేసిన పద్ధతి. అందుకే యోసేపు దగ్గర నుంచి నేర్చుకోగలిగినది ఏంటంటే, ఆయన జీవితంలో ఎవరెవరు ఆయనకి కీడు చేశారో వారందరికీ ఆయన ఏం చేశారు? ఆశీర్వాదాన్ని రుజువు పరిచారు. అందుకే అక్కడ చెప్పిన మాట 50వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అక్కడ చెప్తున్నది, తెలుగులో అక్కడ ఒక మాట రాలేదు. అది మీరు చదివారో లేదో నాకు తెలియదు. నా జీవితంలో కీడు జరిగిన వాటిని అన్నీ కూడా దేవుడు ఏం చేశారు? మేలుగా మార్చారు. ఉందా మాట? మీరు నాకు కీడు చేయి ఉద్దేశించిరి కాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను ప్రతిహించినట్లు. ఓకే, తెలుగులో మాట లేదు, అదే తెలుగులో మాట రాయబడలేదు. ఇంగ్లీష్లో చెప్పబడిన మాట ఏంటంటే, దే వారి అన్నయ్య కీడు కోరిన వారి అందరి పట్ల దేవుడు ఏం చేశారు? మేలు చేసినట్టుగా రాయబడినది. అదే రీతిగా రోమా పత్రిక 8వ అధ్యాయంలో 28వ వచనం కూడా దీంతో కలిపి చదివితే ఇది కొద్దిగా బాగా అర్థమవుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని పిలువబడిన వారికి అన్నియు మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి ఉన్నదే. 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడిన మాట మనం చూస్తే, కీడుకు బదులుగా దేవుడు అన్ని ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సంకల్పం చెప్పున, దేవుని యొక్క ఇష్టం చెప్పున, దేవుని యొక్క మాట చెప్పున జీవించిన వారికి ఎలాంటి కీడు వచ్చినా వాటి అన్నింటినీ కూడా దేవుడు ఏం చేసేది? మేలుగా మార్చి చేసేది. ఎందుకు? మీరు ఆత్మీకులు కాబట్టి, మీలో ఆత్మీక విషయాలు ఉన్నది కాబట్టి. మీలో ఎవరు, మీకు ఎవరు కీడు చేసినా ఆత్మీకులు దాన్ని నేను చేయగలుగుతారు, మేలుగా ఆశీర్వాదంగా మార్చుకోగలుగుతారు. కారణం ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉండబట్టి. హలో, ఒకవేళ నీవు కీడుకి కీడు చేస్తున్నావంటే నీవు దేవుని యొక్క ప్రణాళికలో నుంచి ఏమైపోయావు? తొట్టిల్లిపోయావు, తప్పిపోయావు.
లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏం చేయలేకపోతున్నావు, నెరవేర్చలేకపోతున్నావు. నీ ఆత్మీయతలో నుంచి నువ్వు కిందకి జారిపోయావు. అందుకే యోసేపు జీవితంలో జరిగిన కీడు అన్నింటినీ కూడా దేవుడు ఏం చేశారు, మేలుగా మార్చేటట్టుగా తన మనసు, శరీరం, ప్రాణము మొత్తాన్ని దేవుడు ఏం చేశారు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మార్చారు. అందుకే దేవుడు మన జీవితంలో ఏవి జరిపించినా అన్నీ దేవుని యొక్క సంకల్పముగా అంగీకరించగలిగేటట్టుగా కీడుని ఏం చేయగలుగుతాం, దేవుని బిడ్డలు దానిని ఏం చేయగలుగుతారు, ఆత్మీకులు దానిని ఏం చేయగలుగుతారు, మేలుగా మార్చగలుగుతారు. మీరు దానిని మేలుగా మార్చలేకపోతే మీరు దేవునిని ఎరిగిన దాంట్లో, మీరు దేవునిని తెలుసుకున్న దాంట్లో ఏదో తప్పు ఉంది. అందుకే యోసేపుకి అడిగి చెప్తే యోసేపు చెప్తారు, మీరు నన్ను ఎన్ని కీడు చేసినా నేనేం చెయ్యను, ప్రతీకారం చెయ్యను, నేనేం చెయ్యను, మిమ్మల్ని పరీక్షించను, నేనేం చెయ్యను, మిమ్మల్ని గద్దించను, నేనేం చెయ్యను, నిన్ను వేదన పెట్టను, అది దుష్టులు చేసిన పనే. దుష్టులు ఏం చేస్తారు, మనకెవరైనా కీడు చేస్తే ఎన్ని కీడు చేస్తే దానికి పరిహారం అయ్యేది. ఒకరు మన వ్యతిరేకంగా కీడు చేశారు, ఆ మనిషి వ్యతిరేకంగా దుష్టత్వంతో ఉన్న మనుషులు ఎంత కీడు చేస్తే దానికి ప్రతీకారం చేసేది ఎవరు చెప్పలే, ఎంత కీడు చేస్తే దానికి ప్రతీకారం అయ్యేది ఎవరు జవాబు చెప్పట్లే. ఉదాహరణకి ఒకరు మీ ఇంట్లో ఉన్న సభ్యుల్ని చంపేశారు, చంపేసిన ఆ మనిషిని మీరు చూసినప్పుడు మీ మనసులో కలిగేది ఏంటి, భయమా? మీ కొడుకో, మీ కూతురో, మీ కుమారుడో, మీ కుటుంబ సభ్యులో ఎవరికో ఒకరు మీ పక్కన్న వాళ్ళో ఎదురున్న వాళ్ళో ఎవరో ఒకరు పొడిచి చంపేశారు, ఆయన జైలుకి వెళ్ళిపోయారు. కానీ ఆ మనిషి జైల్లోంచి తిరిగి వచ్చినప్పుడు నీకు ఆ మనిషిని చూసినప్పుడు కలిగేదేంటి, భయమే? ఇంకేం కలగదా, ప్రతీకారం కలగదా? ఆయనను చూసినప్పుడు భయం అని చెప్తాం, కానీ మనసు లోపల ఉండదేంటి, వీడు ఎలాగైనా ఏమైపోవాలి, చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి, అదే దుష్టుల లక్షణం. కానీ ఆత్మీకులుగా మనం ఏం చేయగలగాలి, అందుకే కదా దేవుని యొక్క సేవకుడిగా ఉన్న ఎవరు గ్రహాం స్టెయిన్స్ గారిని వారిద్దరి పిల్లల్ని కాల్చి చంపినప్పుడు కోర్టు తీర్పు తీర్చింది, ఆయనని చంపిన ఆయనకు తన స్నేహితులకు జీవితకాలం మొత్తం జైల్లో ఉండేటట్టుగా తీర్పు తీర్చినప్పుడు చివరి మాట పాశ్రమ గారికి అడిగారు, మీరు దీని ఈ విషయంలో ఏం చెయ్యాలని కోరుచున్నారని చెప్పినప్పుడు ఆమె చెప్పిన జవాబు ఏంటి తెలుసా, ఏ జవాబు చెప్పుంటారు, నాకు వారి పట్ల ఏ వేదనయు లేదు, నాకు వారి పట్ల ఏం లేదు, ఏవి కోపము లేదు, వారు నా భర్తను చంపేసిన దాంట్లో నాకేం లేదు, ఒక బాధ నొప్పి ఉంది కానీ ఏం లేదు, ప్రతీకారం లేదు, దుష్టత్వం లేదు. అందుకే ఆమె చెప్పిన ఒక మాట పొదు సదస్సులో టీవీలో ఉన్న ప్రజలన్నీ అందరూ వినేటట్టుగా చెప్పిన మాట, ఏసయ్య నన్ను క్షమించగలిగితే నేను కూడా ఈయననేం చేస్తున్నాను, క్షమించుచున్నానన్న ఒక మాట పలికింది. క్షమించు అన్న మాట చెప్పిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా, ఆ చంపిన వ్యక్తి కొరకు ప్రార్థన జాగరింపు, ఆ వ్యక్తి దేవుని దగ్గరికి తిరిగి రావాలన్న ఆశ మాత్రమే హృదయంలో ఉన్నది. దేవుని యొక్క బిడ్డలుగా మనకి ఇలాంటి తలంపు రాకపోతే, మనకి ఇలాంటి మనస్తత్వం రాకపోతే మనం ఆత్మీకులం కాము, మనకి అన్యులకి తేడా ఉండదు. అందుకే యోసేపు చేసిన పని ఏంటి, ఎవరు ఆయనని గాయపరిచారో, ఎవరు ఆయన వారి వ్యతిరేకంగా దుష్టత్వాన్ని ప్రయోగించారో, వారి వ్యతిరేకంగా దుష్టత్వం చేసి వారిని చంపడానికి ప్రయత్నించలే, బదులుగా ఆశీర్వాదం ఇచ్చి వారిని బతికించి రుజువుపరిచి చెప్పిన ఒకే ఒక మాట తెలుసా, నాకు నీవు శ్రమనిచ్చుకో, నాకు నీవు వేదన పరుచుకో, నాకు నీవు నొప్పించుకో, నేను నీకు తిరిగి ఆశీర్వాదమే ఇచ్చేది. అలాగున్న వాళ్ళే ఆత్మీకులు. హల్లెలూయా.
ఆత్మీకుని చేతిలోకి ఒక ఒక హంతకుడిని ఇస్తే ఆడు రేపు ఒక దేవుని యొక్క బిడ్డగా మారొచ్చు. ఆత్మీకుని చేతికి ఒక పాపిని ఇస్తే ఆయన నీతిమంతుడిగా మార్చొచ్చు. ఆత్మీ అనాత్మీకత లేక ఉన్న ఒక వ్యక్తి చేతికి ఆత్మీకుని ఇస్తే ఆయన ఆత్మీకుడిగా మార్చొచ్చు. ఒక ప్రశ్న నేను మీకు అడుగుతాను, జైల్లో నుంచి ఖైదీగా బయటకు వచ్చిన ఒక సహోదరుడు మీ ఇంట్లో ఉండి ఏసై నమ్ముకుంటాను నీ మీ దగ్గర వాక్యం నేర్చుకోవడానికి వచ్చారంటే ఎంతమంది స్వీకరిస్తారు? కేరళలో జరిగిన ఒక సంఘటన, ఒక సంఘములో ఉన్న సభ్యులు ఏం చేశారంటే సువార్త చేశారు. సువార్త చేసినప్పుడు ఒక పంతులు వారి కుటుంబంలో నుంచి వారి ఇద్దరు పిల్లలు తల్లి ఏసై నమ్ముకున్నారు. ఒక ఉపవాస ప్రార్థన కూడికొచ్చి ఏసై నమ్ముకున్నారు. నమ్ముకున్న వెంటనే సంఘస్థులు అందరూ చాలా ఆనందపడిపోయారు. ఒక దేవుని బిడ్డలు దేవుని వశంలోకి వచ్చారు కదా. ఆ రోజు సాయంత్రం వెళ్ళి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఆదివారం రోజు ప్రార్థన అయిపోయి ఇంటికి తిరిగి వెళ్తే భర్త ఏం చేశారు తెలుసా? బట్టలు గుడ్డలు అన్నీ ఇచ్చేసి ఇంట్లోనే తరిమేశారు. నీవెక్కడికి ప్రార్థనకి వెళ్ళావు కదా, ఆలయం నీకు పోషిస్తారు, ఎల్లుండు. అప్పుడు విశ్వాసాలు అసలుతనం కనిపించింది. ప్రైజ్లో ఇప్పుడు ఎవరికి రాదు? అప్పుడు విశ్వాసాలు ఒక్కొక్కరు ఏం చేశారు? మెల్లిగా జారిపోయారు. చివరికి పాస్టర్ గారు పాస్టర్ గారు మాత్రమే మిగిలిపోయారు. అదే మరి ఇంతసేపు ఆరాధన, ఓహో సువార్త, ఓహో అన్ని బాగానే ఉంది, నాట్యం చేసి ఆరాధన అన్నీ చేశారు. కానీ ఆ పరిస్థితికి వచ్చిన సమయంలో సులువుగా చిక్కుల్లో నుంచి పారిపోతున్నారు. కానీ ఆ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు చేసిన పని ఏంటో తెలుసా? వారి ఇంట్లో వారికి ఏం చేశారు? సదుపాయం ఏర్పరచుకొని ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆ ఇద్దరి పిల్లలకు కూడా వివాహ సంబంధము ఇచ్చి కావాల్సిన డబ్బు సహాయం కూడా ఇచ్చి అన్నీ చేసి పెట్టారు. చేసి పెట్టిన తర్వాత ఈ ఇద్దరు ఆడపిల్లలకు మంచి వివాహ సంబంధం వచ్చింది. కట్టుకున్న ఇద్దరు భర్తలు పెద్ద పెద్ద ఆఫీసర్లు. అన్నీ అయిపోయి సదుపాయాలు అన్నీ కలిగినప్పుడు వీళ్ళు పాస్టర్ గారిని విడిచి సంఘాన్ని విడిచి ఈ పాస్టర్ గారు వ్యతిరేకంగా తిరిగి వెళ్ళినప్పుడు కూడా ఈ పాస్టర్ గారి మనసు మారలే. అప్పుడు ఆ విశ్వాసం వచ్చి చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసా? అప్పుడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసం వచ్చి చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసా? అందుకే అయ్యగారు దేవుడు మాకు తెలివి జ్ఞానం వివేకం ఇచ్చారు, అందుకే వీళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడే మాకు అర్థమైంది, అందుకే మేము సులువుగా చిక్కుల్లో నుంచి పారిపోయామన్నారు. ఇప్పుడు చెప్పండి ఆత్మీయుడు ఎవడు? ఎవరు ఆత్మీయులు? ఇప్పుడు కూడా ఆ పాస్టర్ గారిని పిలిచి అడిగితే ఆ కుటుంబ సభ్యులు మీరు అన్ని మేలులు చేసి అన్నీ చేసేసిన తర్వాత కూడా వారిని మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా, మిమ్మల్ని చూసే తిట్టేసి వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు కూడా మీ మనసులో ఆ వారి పట్ల ఏమి భేదము లేదా కోపము లేదంట? నాకు కోపం ఏం లేదు, వారు నా పరిచర్య కిందకు వచ్చి రక్షణ పొందారు, వారు నా పరిచర్య కిందకు వచ్చి బాప్తిజం పొందారు, వారు నా పరిచర్య కిందకు వచ్చి వివాహ సంబంధాల కొరకు అన్ని సదుపాయం చేశారు, వివాహం కొరకు అన్ని చేశారు, నాకు వారి ప్రతి ఏం లేదు, ప్రతీకారం లేదు, వారు రక్షణ పొంది మారు మనసు పొంది దేవునిలో ఉన్నారు, దానికన్నా గొప్ప విషయం ఏముంది? హలో, కీడుకు బదులుగా కీడు చేయకుండా ఆశీర్వాదాన్ని చూపించుకోగలిగేటట్టుగా ఆత్మీకులు ఈ కాలంలో కావాలి. కేవలం ఆరాధన చేసి చూపించే ఆత్మీయత కాదు, కొన్ని జీవిత అనుభవంలో కొన్ని విషయాలు మనం ఏం చేసేయాలి? చూసి రుజువుపరచాలి, చూపించి రుజువుపరచాలి. చూపించగలిగేటట్టుగా నీ ఇల్లు, నీ కుటుంబము నీకున్న ఆత్మీకతను తెరవలేకపోతే నీవు ఆత్మీకుడని చెప్పిన దాంట్లో ఉన్న అర్థమేంటి? అందుకే ఏసే చేసిన పని, తనకు కీడు చేసిన వారి పట్ల ఆయన మనసుకి ఏం లేదు, వేదన లేదు. అందుకే ఆత్మీకుల చేతికి ఏదైనా కీడిస్తే ఆయన దానిని ఏం చేయగలుగుతారు? ఆశీర్వాదంగా మార్చొచ్చు, మార్చగలుగుతాడు. ఒకవేళ నీ చేతికి కీడు వచ్చినప్పుడు నీ దానిని నువ్వు ఆత్మీయతలోకి మార్చలేకపోతే ఏదో ప్రాబ్లం ఉంది నీలో. ఏసై చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు అదేమైంది? వర్ధించి పెరిగి ప్రజలకి తృప్తి కలిగి మిగిలింది. ఏసయ్య చేతికి 1 శవశరీరాన్ని ఇచ్చినప్పుడు దానిని ఏం చేశారు? తిరిగి లేపించి ఆ కుటుంబానికి తిరిగి ఇచ్చారు.
యేసయ్య చేతికి ఒక గుడ్డి వాణ్ణి ఇస్తే యేసయ్య ఆయన ఏం చేయ కన్ను దృష్టినిచ్చి తిరిగి ఇచ్చే దేవుడు. ఏ కీడుని కూడా యేసయ్య ఏం చేయగలుగుతాడు? ఆశీర్వాదంగా మేలుగా మార్చగలుగుతాడు. నీవు యేసయ్య పేరును పలికి, నీవు యేసయ్యను ఆరాధించి, నీవు యేసయ్య నామాన్ని ఘనపరిచి కీడుని మేలు పరచలేకపోకుండా ఎన్ని ఆరాధన చేసి ప్రయోజనం ఏంటి? అందుకే నీ మనస్తత్వంలో ఈరోజు ఒక మార్పు తెచ్చుకోరావాలి. యేసయ్య చెయ్యగలిగింది నేనెందుకు చేయలేకపోతున్నాను? యేసయ్య చేసే విధానాల్లో నేనెందుకు నా మనసును సిద్ధపరచుకోలేకపోతున్నాను? అందుకే యోసేపు నుంచి అది మనం నేర్చుకోవాలి. యేసయ్య దగ్గర నుంచి అదే మనం నేర్చుకోవాలి. యేసయ్య పట్ల కీడు చేసిన వారు కీడు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా యేసయ్య మనసు ఎలా ఉండేది వారి పట్ల? వారి కొరకు కూడా రక్షించుటకే ఆయన చివరి రక్తం సిలువలు అర్పించగలిగారు. అదే ఆత్మీకతలో ఉన్న వారిలో ఉన్న శ్రేష్టత. ఆత్మీకుల చేతికి ఏమి ఇచ్చినా దానిని ఏం చేయగలుగుతారు? వృద్ధిపరచుకోగలుగుతారు. కీడిస్తే ఆశీర్వాదంగా మారుద్ది, దుష్టత్వాన్ని ఇస్తే మేలుగా మార్చగలుగుతుంది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మీ చేతికి దుష్టత్వంతో ఉన్న ఒక మనిషికి ఇస్తే ఆయన ఎలా మార్చగలిగేది? అలా చెప్పగలిగిన సాక్ష్యం ఏమైనా ఉన్నాయా? అలా చెప్పగలిగే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనే వీరికి ఆత్మీయతలు నడిపించి, నేనే వీరికి ఆత్మీయతలు అన్ని సదుపాయాలు చేసి, నేనే వీరికి ఆత్మీయతలు అన్ని కార్యాలు చేసి పెట్టాను. ఇది నా ఆత్మీక కుమారుడు, ఇది నా ఆత్మీక కుమార్తె, ఇది నా ఆత్మీక తల్లి, ఇది నా ఆత్మీక తండ్రి అని చెప్పిన ప్రయోగాలు చెప్పగలిగే సాక్ష్యాలు ఉన్నాయా? తల్లిదండ్రులు అయితే పిల్లలు తల్లిదండ్రులకి వేదన పరచరా? తల్లిదండ్రులు అయితే వారి పిల్లలు వారికి వేదన పరచరా? ఈ కాలంలో అన్ని వేదన పరిచేవాళ్ళే. ఆత్మీకతలో కూడా అంతే. నీవెవరైనా ఆత్మీకతలో పిల్లలను సంపాదించావంటే వారు నీకు వేదన పరుస్తారు. అది నిజం, అది 100% నిజం. అది తెలుసుకొని మేలు చేయగలగాలి. అది ఆత్మీకుల లక్షణం. యూదా ఏసైని అమ్ముతారన్న విషయం ఏసైకి తెలుసు. యూదా ఎల్లప్పుడూ డబ్బు కోసం ఆశపడిన విషయం ఏసైకి బాగా తెలుసు. అయినా కూడా రొట్టియు చేపలు అందించి ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చారు. అన్ని కార్యములో పరిచర్య చేసినప్పుడు ఆయనకు అన్ని సదుపాయం చేసి పెట్టారు. మనమైతే ఉందా ధైర్యం? ఉందా? ఒక దుష్టత్వంతో ఉన్న మనిషిని తోడు తీసుకొని ఈయనని నేను మార్చగలుగుతాను, మార్చే పద్ధతి నాలో ఉంది, నాలో దేవుడిచ్చిన అభిషేకం, నాలో దేవుడిచ్చిన వాక్య జ్ఞానం, నాకు కలిగిన దేవుని యొక్క వాక్యములో ఉన్న జ్ఞానము ఏం చేయగలుగుతుంది? ఈ మనిషిని నాతో తీసుకెళ్ళి నేనేం చేయగలుగుతాను? నా జీవిత విధానాన్ని చూపించి ఆయన చేసిన కీడుకి నేనేం చేశాను? ఆశీర్వాదంగా రుజువు పరచగలుగుతానన్న ఒక స్థితి ఆత్మీకులకు ఉండాలి. ఇప్పటి కాలంలో అందరూ పంది పిల్లలు కన్నట్టుగా కనేస్తున్నారు. దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. పందికి ప్రయోజనం ఉండదు, మనుషులకి ప్రయోజనం ఉండదు. కేవలం తినేవాళ్ళకే ప్రయోజనం ఉండేది. కానీ నీ దగ్గరికి వచ్చిన ఒక పందిని గొర్రె పిల్లగా మార్చగలుగుతావా? నీ దగ్గరికి వచ్చిన ఒక పందిని యథార్థ దేవుని పిల్లగా మార్చగలిగే స్థితి నీలో ఉంది. దానికి నీవు కీడు అనుభవించాలి. దానికి నువ్వు వారి దగ్గర నుంచి వేదన అనుభవించాలి. దానికి వారి దగ్గర నుంచి నువ్వు తన్నులు కాసుకోవాలి. అది నీ అత్త కావచ్చు, నీ మామ కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నీ దగ్గర బంధువులు కావచ్చు, నీ సంఘస్థులు కావచ్చు, నీ తోటిగా ఉన్న సేవకుడు కావచ్చు. ఆయన నిన్ను బాధ పెట్టేది ఏంటంటే ఆయన నిన్ను బాధ పెట్టేది ఆయనకి ఆనందం కలగడానికి. కానీ నీకు ఆ బాధ తగిలేది దేనికి తెలుసా? అది ఆశీర్వాదంగా మారడానికి. ఒకవేళ అది ఆశీర్వాదంగా మారలేకపోతున్నదా, ఎక్కడో పొరపాటు నీ జీవితంలో జరిగింది.
ఈరోజు రాత్రి వేళ పొరపాటుని సరిదిద్దేసుకో. ఏసైతో చెప్పు, దేవా ఐదు రొట్లు రెండు చేపలు నీ చేతికొచ్చినట్టు సమృద్ధి అందరికీ ఆకలి తీర్చగలిగేటట్టుగా ఆశీర్వదింపబడికింది. కలిగిందంటే నా జీవితంలో కూడా అలా జరిగింది. కీడు చేసిన ఒక యూదా కానీ ఉంటే మేలు చేసే ఒక మత్తాయి రాగలుగుతాడు. దానికోసం ఏం చేయాలి? నీవు కీడు అనుభవించాలి. అందుకే క్రైస్తవులకి ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని 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 కొట్టినా, ఎన్ని తిట్టినా తిరిగి ఏమీ ఎవరు చేయట్లే. ఎందుకు? వాళ్ళకి తెలుసు అది కాదు మన ఆయుధం. మన ఆయుధం ఏంటి? తిరిగి కొట్టడం కాదు, బదులుగా ఏం చేయాలి? తిరిగి ఆశీర్వాదం ఇచ్చి రుజువుపరిచేది. అదే ఆత్మీకుల జీవిత అనుభవం అయి ఉండాలి. అందుకే పౌలు గారికి అడిగి చూడండి, ఆయన చెప్పేది, నేను సంఘాన్ని సతాయించిన నేను నా జీవితంలో దేవుడు ఏం చేశారు, నా జీవితాన్ని దేవుడు మార్చిన కారణముగా ఆయన ఏం చేసుకున్నాడు, కడబట్టి కాలం అంతా కూడా సంఘము కోసమే జీవితాన్ని చేశాడు. ఎవరిని ఆయన గాయపెట్టాడు వారి కొరకే ప్రాణం పెట్టాడు. హలో, నిన్ను వేదన పరిచిన వారి కొరకు నువ్వు ప్రాణం పెట్టగలుగుతావా? లేకపోతే నీ మనసు అలాగే సిద్ధపడగలుగుతాదా? ఒకవేళ అలా సిద్ధపడలేకపోతే ఈరోజు అలా సిద్ధపడాలి. దేవునికి అడగాలి, దేవా నీవు చేయగలిగితే నేనెందుకు చేయలేను? నేను నీ కుమారుని, నేను నీ కుమార్తెని, నా జీవితంలో కూడా అదే ఏం చేయాలి, జరిగి తీరాలి. పౌలు ఇచ్చిన దెబ్బల కన్నా, పౌలు సంఘానికి ఇచ్చిన దెబ్బల కన్నా రెట్టింపు దెబ్బలు తిరిగి పొందుకున్నాడు. ప్రయత్నాలు చెప్పలేదు ఎవరు. ఎంత ఆయన ఇచ్చాడో దాని డబుల్ ఇటు తిరిగి తగిలింది. అందుకే తనతో ఉన్న సేవకులు ఆయనను పట్టించుకోలే, తనతో ఉన్న విశ్వాసులు ఆయన వాక్య పరిచర్యను ఖాతరు చేయలే, తనతో ఉన్నవారు ఆయనను ఏం చేయలే, సదుపాయాలు సహాయాలు చేయలే, తనతో ఉన్న విశ్వాసులు ఆయనను ఏం చేసుకోలే, పట్టించుకోలే. అప్పుడు కూడా బైబిల్ కింద పెట్టలే, అప్పుడు కూడా ప్రార్థన వారి కొరకు చేసిన ప్రార్థన ఉపవాసం ఆపలే. అందుకే కదా తప్పిపోయి అంటే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయిన దేమా గురించి ఆయన మనసు, దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయిన వారి గురించి ఆయన మనస్తత్వం, ఆయనను వేదన పరిచిన వారిలో కొరకు పౌలు గారికి ఉన్న మనస్తత్వం చూడండి. ప్రాణం పెట్టేంతగా ఆయన ఏం చేశాడు, జీవితాన్ని అర్పించినవాడు. అందుకే తెలుసుకోవాల్సిన విషయం, ఆత్మీకులకు కీడిస్తే వారు దానిని ఏం చేయగలుగుతారు, తిరిగి మేలుగా దేవుని చేతికి అప్పగించగలుగుతారు. అదే దేవుడిచ్చిన గొప్ప గొప్ప ఒక శ్రేష్ఠ వరం. అందుకే తెలుసుకోవాల్సిన విషయం, మనకి కీడు ఉంది, ప్రజలు మన వ్యతిరేకంగా కీడే చేసేది, మనం మేలు చేసిన వాళ్ళందరూ మనకి కీడే చేసేది. అందుకే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి, మన దైనందిన ప్రార్థనలో ఒక విషయం మనం చెప్పి తీరా, దేవా కీడు నాకు సంభవించినప్పుడు దేవా తిరిగి మేలు చేసగలిగేటట్టుకున్న బలము శక్తి ఆరోగ్యం నాకు ఇవ్వు దేవా. అందరూ నన్ను వేదన పరిచినప్పుడు తిరిగి నేను సమాధానం లభించే మాటలు ఇచ్చేటట్టుగా నన్ను సహాయపరచుము దేవా. అందరూ నన్ను తోపతన్నినప్పుడు, అందరూ నన్ను చులకగా చూసినప్పుడు వారిని సంపాదించుకొని ఒక ఆత్మీకులుగా తిరిగి దేవునికి ఇచ్చేటట్టుగా. కొందరి చేతులకి దుష్టత్వంతో ఉన్న వాళ్ళకి ఇస్తే వారికి సాతాను చేతికి అప్పగించేసే విశ్వాసాలు ఇప్పటి కాలంలో ఉన్నది. అందుకే యోసేపు చేతికి ఇచ్చిన దానికన్నీ ఏం చేశాడు, దేవుని చేతికి ఇచ్చేటట్టుకున్న ఆశీర్వాద పాత్రములుగా, ఆశీర్వాదానికి కారణకారులుగా కొందరిని ఆయన ఏం చేశాడు, తన కీడును అనుభవించిన వారికి ఆయన ఏం చేశాడు, మేలు చేసి పెట్టి రుజువు పరిచాడు. నా దేవుడు నేను ముట్టిన దానికన్నీ ఏం చేయగలుగుతాడు, ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు. అందుకే దేవుని యొక్క పిల్లల కొరకు జరిగిన కీడుని అన్నిటి కూడా దేవుడు ఏం చేయగలుగుతారు, మేలుగా మార్చగలుగుతారు. కానీ మనం ఎవరి సంకల్పం ప్రకారంగా నడవాలి, దేవుని సంకల్పం ప్రకారంగా నడవాలి.
అలాగైతేనే అన్ని మనకి మేలుగా జరిగేది. యోసేపు దేవుని సంకల్ప ప్రకారంగా ఉన్నబట్టి దేవుడు అన్నిని మేలే చేశారు. పేదరి గారు దేవుని సంకల్పము మా సంకల్పంలో ఉన్నదాన్ని బట్టి దేవుడు అన్ని మేలే చేశారు. మనం కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగితే మనకి కూడా దేవుడు ఏం చేస్తారు, ఎన్ని కీడు మన చుట్టుమిట్టు వచ్చినా మనం దాన్ని ఏం చేయగలం. దేవుని యొక్క సంకల్పం చెప్పున ఉన్నదాన్ని బట్టి దేవుడు దాన్ని ఏం చేయగలుగుతాం, మేలుగా మార్చి తిరిగి దానిని ఆశీర్వాదంగా దేవునికి ఇవ్వగలుగుతాం. అదే ఆత్మీకుల లక్షణం. అందుకే ఈరోజు రాత్రి తెలుసుకోవాల్సిన విషయం, మనల్ని కూడా ఈరోజు ప్రార్థనలో ఒక విషయమే చెప్పాలి, దేవా నా చేతికి కూడా ఏమి ఇచ్చినా దానికి ప్రతీకారంతో ఇచ్చేది కాదు, ఆశీర్వాదంతో తిరిగి ఇచ్చే తత్వం నాకు నేర్పించుము దేవా. యోసేపుకు కాగలిగిందంటే, పేదరికి కాగలిగిందంటే, పౌలు గారి జీవితంలో కాగలిగింది, నా జీవితంలో కూడా అది నెరవేర్చి చీరాలి. నేను పుట్టింది కీడును అనుభవించడానికే, కానీ కీడు నా లోపలికి వచ్చే ముందు అది ఆశీర్వాదంగా మారేటట్టుకున్న కృపావరం దేవుడు మనకిచ్చారు. ఆ కృపావరమే యోసేపు పొందుకొని ఏం చేశారు, అన్ని మేలుగా మార్చారు. ఇప్పుడు దాని 50:21 చదవండి. నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని చెప్పి, చూసారా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించుతానని చెప్పి వారిని ఆదరించి ఎక్కడ ప్రైజ్ లో చెప్పాలి. కీడు చేసిన వారి కొరకు మాత్రం కాదు, వారి కొరకు, వారి పిల్లల కొరకు ఆదరణ, వారితో ప్రీతిగా మాట్లాడు. అక్కడ ఒక ఇంగ్లీష్ లో ఒక మాట రాసింది ఏంటి తెలుసా, వారికి నేనేం చేస్తాను, కావాల్సిన సదుపాయాలు అన్నీ చేసి పెట్టి వారికి నేను కనికరం చూపించి వారి హృదయానికి నేనేం చేస్తాను, నిరీక్షణను నింపి పెడతా. తెలుగులో మాట ఉందో లేదో నాకు తెలియదు. ఏం చేస్తా, వారిలో నిరీక్షణ తెప్పిస్తా. ఏమని నిరీక్షణ, ఆదరించి భవిష్యత్ కాలంలో ఏమి జరిగినా, ఏ పరిస్థితి వచ్చినా నేను హత్తుకుంటాను, ఆదుకుంటాను, నేను చూసుకుంటాను, నా ప్రార్థన బలం ఉంటుంది, నా ఇంట్లో నుంచి ఆహార సామాగ్రి వెళ్తాయి, నా ఆత్మీయతను నేను పంచి పెడతా. ప్రీతిగా మాట్లాడాను ఇలాగ చెప్పే మంచి మాటలు సంఘాల్లో దొరకట్లే, విశ్వాసుల్లో దొరకట్లే, సేవకులలో దొరకట్లే. హలో, వేదన కలిగిన పరిస్థితిలో, ఏదైనా బాధ కలిగిన పరిస్థితిలో ఎందరు వెళ్తున్నారు దర్శించడానికి? ఒక ఓదార్పు మాట కోసం ఎంతోమంది వేదన పడుచున్నారు. కానీ ఓదార్పు, కానీ యోసేపుకున్న పద్ధతి మీరు చూడే, ఆయన ఆత్మీకుడు కాబట్టి ఓదార్పు మాత్రం కాదు సహాయం కూడా. మనోళ్ళందరూ కూడా మంచోదు, ఒక డైలాగ్ కొట్టేస్తారు, పరలోకంలో దేవుడు ఉన్నాడు, కాకులకి పందులకి ఆవులకి గడ్డి మేత ఇచ్చిన దేవుడు పైన ఉన్నాడు, నీకు కూడా ఇస్తాడులే. నీ డైలాగ్ వినడానికి కాదు, సింపుల్గా తగ్గొట్టి చెప్పేస్తున్నారు. పరలోకంలో దేవుడున్నాడు, కాకులకు పశువులకు అన్నిటికీ ఏం చేస్తున్నారు, వారు విత్తట్లేదు, కొయ్యట్లేదు, వారికి తిండి పెడతారు, నీకు కూడా పెద్ద, మరి నీ పని ఏంటో. రైతులో ఎవరు చెప్పట్లే. మనం డైలాగులు ఆపేసి ఏం చేద్దాం, క్రియలను చూపిద్దాం, చెప్పుదాం. ఓకే, నీ చేతిలో లేకపోవచ్చు, నీ చేతిలో సహాయపరిచే విధానం లేకపోవచ్చు, ఒక మంచి మాట చెప్పొచ్చు కదా, ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాను, నేను ఏదైనా సహాయం చేసి పెడతాను. మనం ఆత్మీయులమే. ఈ విషయంలో నీవు దిగులు పడాల్సిన పరిస్థితి లేదు, నీవు ఈ ఆత్మీక స్థితిలో పడిపోకూడదు. అలాంటి వారిని లేవనెత్తి వారిలో ఉన్న భయాన్ని దూరపరిచి వారిని ఏం చేయాలి, తిరిగి మళ్ళీ నిలబెట్టగలగాలి, పోషించగలగాలి. మనం అని డూప్లికేట్ క్రైస్తవుల్లా తయారయ్యాం. ఎవరినో పిలిపిస్తాం బట్టలు కొనుక్కొని, ఎవరినో అద్దెకి తీసుకొస్తాం, ఏమండి మా సంఘస్థలకి కొద్దిగా బట్టలు, ఆయన ఈయన ఈ భాష గారు ఆయన అద్దెకిచ్చి తీసుకొస్తారు, ఆయన ఇచ్చి ఫోటో తీసుకొని వెళ్తారు.
తర్వాత ఆయన ఏం చేస్తారు, ఈ విశ్వాసులతో బాగా మాట్లాడి వారిని వేరేగా మార్చేసి సంఘం విడదీస్తారు. ఈ సంఘాలు విడిపోవడానికి ఉన్న కారణం ఏంటి? సేవకులు వివేకం లేకుండా కొన్ని పనులు చేసింది, విశ్వాసులు వివేకం లేకుండా కొన్ని పనులు చేసిన దాన్ని బట్టే సంఘాలు ఏమయ్యేది, విడిపోయేది. మనకు కలిగిన సంఘములో ఏం చేయకూడదు? ఆత్మీయత లేని వారికి ఏం చేయకూడదు? వాక్య పరిచర్యకి సమయం ఇవ్వకూడదు. అందరికీ అందరికీ వచ్చి చెప్పడానికి, అందరికీ వచ్చి చెప్పడానికి ఉన్న వేదిక కాదు సంఘం. వాక్య పరిచర్య చెప్పడానికి వచ్చిన మనిషి ఆత్మీక చరిత్ర గురించి మీకు ఒక అవగాహన ఉండాలి. ఈ పలానా వ్యక్తి నీ సంఘముకు వచ్చి వాక్యం చెప్తే నీ సంఘాన్ని కూల్చివేయుడు, నీ సంఘాన్ని విడదీయడు అన్న విశ్వాసం, నిరీక్షణ, ఆశ ఆయన జీవిత చరిత్రలో చదవగలిగితేనే ఆయనకి అనుమతివు. లేకపోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, అన్నింటినీ ఏం చేస్తారు, విడదీసేస్తారు. అందుకే యోసేపుకున్న తత్వం విడదీసే తత్వం కాదు, కలిపే తత్వం. కుటుంబంతో సహా, కుటుంబంతో సహా ఏం చేసే తత్వం, కలిపే తత్వం. అందుకే ఆత్మీకులకున్న లక్షణం ఏమై ఉండాలి, అందరినీ కలిపేవారిగా, కుటుంబ సమేతముగా కలిపేవారిగా మనం ఉండాలి. విడదీసే పరిచర్య ఆత్మీకుల పరిచర్య కాదు. ఎక్కడి నుంచి కొద్దిగా తీసేసి అక్కడ తీసుకెళ్ళి నాటకడం, అది ఆత్మీకుల లక్షణం కాదు. అందుకే ఇక్కడ మన యోసేపు చేసిన పని ఏంటి, విడిపోగలిగిన వారిని మళ్ళీ చేర్చుకోగలిగేటట్టుగా ఒక నిరీక్షణ కలిగిన మాట ఇచ్చి చెప్తున్నా, నేను మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్ కొరకు కావాల్సిన వాటిని అన్ని నేనేం చేస్తా, ఇచ్చి మీకు ఏం చేస్తా, నిరీక్షణలో నిలుపుతా. సువార్త చెప్పేసి రక్షణలో తెచ్చుకోవడం పెద్ద పెద్ద విషయం ఏం కాదు. సువార్త చెప్పి ప్రజల్ని రక్షణలో తీసుకొచ్చి రావడం పెద్ద విషయం కాదు, వారిని నిలబెట్టడమే పెద్ద విషయం. కుటుంబ సమేతంగా వారిని ఏం చేసేది, నిలబెట్టేటట్టుకున్న కొందరు యోసేపు ఈ కాలంలో లెగవాలి, కొందరు యోసేపులు లెగవాలి. వారు ఏం చేయాలి, నిలబెట్టాలి. అందుకే కదా యోహాన సువార్తలక పుస్తకం 20:19 యేసు శిష్యులందరూ ఏం చేశారు, భయముతో భీతితో వారి జీవిత పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది, వారి భవిష్యత్తులో ఏం జరుగుతుందని తలంపుతో గదులు తాళమేసుకొని, గదులన్నీ మూసుకొని భయము భీతితో ఏం జరుగుతాయి, మాకిప్పుడు నష్టం జరుగుతుందా, మా పిల్లల జీవితం ఏమవుతుంది, మా భవిష్యత్తు ఏమవుతుందని అని చెదిరిపోయి భయముతో గది లోపల ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశారు, ఆ గది లోపలకు వచ్చి ఏ విషయం గురించి వారు భయపడ్డారో, ఏ విషయం వారిని అల్లకొల్లం పెట్టిందో, ఆ విషయానికి ఒకే ఒక మాట అంటారు, ఏంటి, సమాధానము మీకు కలుగునుగాక. ఆ ఒక్క మాటకి విశ్వాసులందరికీ మళ్ళీ ఏమొచ్చింది, జీవం తిరిగి వచ్చింది. అప్పటి క్షణం వరకు చావుని ముఖాముఖిగా చూచిన వారు, చావు సంభవిస్తుందని మనసులో తలచుకున్న విశ్వాసులకి యేసయ్య చెప్పిన ఒక్క మాట మళ్ళీ ఛార్జ్ చేసింది. హలో, వేదనతో ఉన్న మనుషుల దగ్గరికి, నొప్పితో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం ఒక్క మాట చెప్తే చాలు, వారు ఏమవుతారు, ఆత్మీయతలో మళ్ళీ నిలబడతారు. ఏసయ్యను విడిచిపెట్టి చేపలు పట్టుకోవడానికి వెళ్ళి రాత్రంతా ప్రయాసపడి చేపలు దొరక్కోకుండా కొట్టుకొని కూర్చున్న శిష్యులకు, ఆలస్యముతో చెమటగారి కూర్చున్న శిష్యుల దగ్గరికి వచ్చి పిల్లలారాన్ని పిలిచి భోజనమిచ్చి వారికి చేపలు పట్టే విధానం నేర్పించేసి వారికి హత్తుకున్న విధానం ఏసైతే చూడండి, ఇదే ఈ రోజులో ఆత్మీకులకు కావాలి. మొన్న కొన్ని రోజుల క్రితం నేను ఒక సినిమా స్టార్ గురించి ఒక ఇది చదివాను. నేను ఆయన అప్పులు పాలైపోయి పెద్ద హీరో, ఆయన అప్పులు పాలైపోయి అంటే రాత్రికి రాత్రి అన్నీ అమ్మేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు
ఇంకొక పెద్ద మనిషి తన మంచి స్నేహితుడు ఈ పరిస్థితి ఫోన్లో విన్నారు. ఎవరో ఫోన్ చేసేవారు, నా ఆ సినిమా స్టార్ గారి గురించి అన్ని సామాన్లు రాత్రి రాత్రి తీసేస్తున్నారు, ఆయన డబ్బు గిబ్బు అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. ఈ ఫోన్ ఎవరికో ఫోన్ చేసినప్పుడు ఈయనకు వచ్చింది ఫోను. వెంటనే రాత్రికి రాత్రి ఈయన వచ్చారు. ఈయన దేవుని బిడ్డ కూడా కాదు, రాత్రికి రాత్రికి వచ్చి ఏం చేశాడు తెలుసా, ఆయనకి కావాల్సిన సహాయం ఇచ్చి డబ్బిచ్చి ఆయన మునిగిపోతున్న కంపెనీని తిరిగి నిలబెట్టాడు. ఆత్మీకులు చేయాల్సిన పని అనాత్మికులు చేసి ఈ మాట ఎవరి గురించి తెలుసా, అమితాబ్ బచ్చన్ గారికి జరిగిన విషయము, రతన్ టాటా గారు చేసిన పని. ఇది ఎవరికి తెలియలే. కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత వీళ్ళిద్దరు కూడా పెరిగిన తర్వాత ఈయన డబ్బు తిరిగి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏడుపుతో ఒక మాట అన్నారు, ఏంటో తెలుసా, ఇప్పుడు నాకు తెలిసింది స్నేహబంధం అనుకున్న విలువ ఏంటో. మన ఒక ఆనాత్మికతలో ఉన్న ఒక మనిషి అలాంటి విలువనిచ్చి చేర్చుకోగలిగితే, ఆత్మీకులుగా ఉన్న మనం మాటిచ్చి ఏదైనా సహాయం చేసి ఎందరిని మనం నిలబెట్టగలుగుతాం, ఎన్ని కుటుంబాన్ని మనం పోషించగలుగుతాం, ఎన్ని ఆత్మీకులని మనం ఏం చేయగలుగుతాం, దేవుని వశంలో నిలబెట్టగలుగుతాం. ఆ యోసేపే నీవు, ఆ యోసేపు నీవే. అది నీ ద్వారా జరగాలి, అది నీవే చెయ్యాలి. కొన్ని కుటుంబాలని, కొన్ని దేవుని బిడ్డలను, కొన్ని 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 కృంగిపోయిన వారిని, కొన్ని నలిగిన వారిని నీవే ఏం చేసుకో. నీ మాట కోసం వారు ఎదురు చూస్తున్నారు, నీ పరిచర్య కొరకు వారు కాసుకొని ఉన్నారు. అందుకే యోసేపు ఏం చేశారు, ఇచ్చిన మాట ఆ కుటుంబ సమేతంగా అందరికీ ఏమిచ్చింది, ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. యేసయ్య చెప్పిన ఒక్క మాట సమాధానం కలుగునుగాక అని చెప్పిన ఒక్క మాట శిష్యులకు ప్రోత్సాహం ఇచ్చింది. అందుకే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఆ యోసేపు మనమై తీరాలి, ఆ యోసేపు పరిచర్య మనలో నుంచి నెరవేర్చబడాలి, ఆ యోసేపు పైన అభిషక్తుడు మనమే. మనం కళ్ళు మూయడం కాదు, మనం డైలాగులు చెప్పడం కాదు, వాక్యములో ఉన్న నిజాయితీ చెప్పి ప్రోత్సాహపరుద్దాం, కొందరిని నిలబెడతాం. అది మన పరిచర్య. ఆత్మీకులు మనమై ఉన్నాం. అందుకే యోసేపు అలా చేయబట్టి ఆ కుటుంబ సమేతముగా ఉన్న అందరికీ ఏం చేయగలిగాడు, నిరీక్షణ మాట ఇవ్వగలిగాడు, ప్రోత్సాహం కలిగిన మాట ఇవ్వగలిగాడు. దానివల్ల కుటుంబం అంతా ఏం చేయగలిగింది. యోసేపు దేనిని విశ్వసించుకున్నాడు, ఏ దేవుని విశ్వసించుకున్నాడు, ఆ దేవుని విశ్వసించి యోసేపులో ఉన్న ఆత్మీకత వాళ్ళకి కనిపించింది. మన ఆత్మీకత దాగుండాల్సిన విషయం కాదు, కనబడాల్సిన విషయం. చాలామంది ఆత్మీకతను ఏం చేస్తారు, కప్పిపెట్టేస్తున్నారు. యోసేపు కప్పిపెట్టలే, దానికి తగిన సమయంలో దానిని ఏం చేశాడు, రుజువు పరిచి చూపించాడు. అందుకే పౌలు గారు చెప్తున్న ఒక మాట మించండి, మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 1:13 నుంచి చదివితే చెప్పిన మాట, మొదటి కొరింథి 1:13-17 వరకు, 13-14 చదివితే చాలు. విభజింపబడి ఉన్నాడా, పౌలు నీ కొరకు సిలువయ్యబడేనా. పౌలు 1 తిమోతి 1:13-14 అక్కడ పౌలు గారు చెప్తున్న ఒక మాట, ఒకప్పుడు నేను సంఘాన్ని చెదరగొట్టిన వాడిగా, అందరికీ నేను అవమానం తెచ్చిన వారిగా జీవించిన వాడిని, నా పట్ల దేవుని యొక్క కృప. పూర్వము దూషకుడను హింస
పూర్వము దూషకుడను హింసకుడను మొదటి తిమోత్ హానికారుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. యేసుకు నేనేమై ఉన్నాను? కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాను. తర్వాత తెలియక అవిశ్వాసము వలన చేసి తిని తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గానుక కనికరింపబడిదిని. తర్వాత మరియు మన ప్రభు యొక్క కృపయు మరి దేవుని యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమయు అత్యధికముగా విస్తరించను. ఎప్పుడు? వివేకం వచ్చినప్పుడే. చాలా మంది దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వివేకం పోతున్నది. దేవుని దగ్గర రాకముందు వివేకం లేని వారిగా ఉండేవారు. ఇది పౌలు గారు చెప్తున్న మాట. కానీ దేవునిలో ఉండి కూడా వివేకం లేని వారిగా ఉండిపోతున్నారు. ఎప్పుడు? మంచి మాట చెప్పాల్సిన సమయంలో మంచి మాట చెప్పకపోతే వివేకం లేనట్టే. ఆదరించాల్సిన సమయంలో ఆదరించకపోతే వివేకం లేనట్టే. వేదనతో ఉన్న ఒక మనిషిని పలకరించకుండా పోతే మనకి వివేకం కలిగిన వివేక శూన్యత కలిగినట్టే. ఒకప్పుడు మనకి వివేక శూన్యత ఉండేది, పౌలు చెప్పినట్టుగా. ఆ శూన్యత ఉన్న కారణముగా మనం ఎన్నో విషయాల్లో విరోధపరిచి సంఘాన్ని వేదనపరిచి మనుషులకు నొప్పించే వాళ్ళుగా ఉన్నాం. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఏం కలిగింది? రూపాంతరం చెందింది. రూపాంతరం చెందేసరికి పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను ఆ కనికరం అందరికి ఇచ్చేటట్టుగా, దేవుని ప్రేమను నేను తిరిగి ఇచ్చేటట్టుగా నేనేం చేస్తున్నాను? ప్రయాస పడుతున్నాను. అందుకే యోసేపు ఏం చేశారు? అన్నిటినీ తన జీవిత అనుభవంలో అన్నిటినీ రుజువు పరిచి చూపించాడు. అలాగే మనం కూడా ఏం చేయాలి? చేసేవారిగా మనం మారాలి. ఇప్పుడు దాని 22వ వచనంలో ఒకసారి అండి. 52వ వచనం ఆది కాండం 52వ వచనం. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసించింది. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. తర్వాత మరియు మనసే కుమారుడైన యాకీర్ మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో. చూసారా, యోసేపు ఎన్ని సంవత్సరం బతికారు? 110 సంవత్సరాలు బతికారు. ఈ 110 సంవత్సరాలు తన కుటుంబీకులకు కావాల్సిన సదుపాయం ఏం చేశారు? హలో, మూడు తరముల వరకు ఉన్న పిల్లలను చూశాడు. అలాగైతే ఎంత ఎన్ని సంవత్సరాలు ఈయన సహాయం చేసి ఉంటాడో ఆలోచించండి. చనిపోయినంత వరకు ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. హలో, యోసేపు చనిపోయినంత వరకు ఇచ్చిన మాటను ఏం చేసుకున్నాడు? నెరవేర్చుకున్నాడు. ఏమిచ్చాడు? ఇచ్చిన మాట. దాని 50:21 చదివా, నేనున్నంత కాలం నేనేం చేశాను? నీ కుటుంబముకు నీ పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చి ఏం చేశాను? నిరీక్షణలో నేనేం చేశాను? నిలబెడతానని చెప్పిన మాటను ఆయన 110 సంవత్సరాలు బతికిన నాలు వరకు దాన్ని ఏం చేశాడు? రుజువు పరిచి తీర్చాడు. వదలలే వారిని. హలో, వారికి కావాల్సిన ఆత్మిక విషయము, శారీరక విషయము, ఆర్థిక విషయము అన్నీ ఎవరి చేతిలో నుంచి వెళ్ళింది? యోసేపు చేతిలో నుంచి వెళ్ళింది. రెండు సంవత్సరాలు లెక్క ఎవరికైనా మనం సహాయం చేస్తే మనం ఆ మనిషిని ఎలా చూస్తాం? ఎవరు చెప్పలే. ఒక 3 సంవత్సరాలు మనం ఎవరికైనా కొద్దిగా సహాయం చేసి ఉంచి ఆ మనిషిని మనం ఏం చేస్తారు? చాకరీ పని చేసినట్టుగా వాడేస్తారు.
కానీ యోసేపుకున్న తత్వం చూడండి, అలాగేం చేయకుండా సదుపాయం అన్ని చేయగలిగేటట్టుగా దేవుడు ఆయనకి ఏం చేశారు, అన్ని సదుపాయం చేసినాడు. యోసేపు అన్ని చేసి పెట్టాడు. దాని మూలంగా ఏం జరిగింది, వారందరూ కూడా యోసేపుతో కలిసే ఉండగలిగారు. అదో కొందరు మన దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం ఏంటి, మనలో ఉన్న ప్రేమ తగ్గిపోవడమే. మనం చేసిన దాంట్లో కొన్ని వాళ్ళకి ఏం చేయట్లే, నచ్చట్లే, అందుకే వారు మన దగ్గర నుంచి ఏమైపోతున్నారు, దూరం అయిపోయేది. ఇప్పుడు యూదా యేసయ్య దగ్గర నుంచి దూరం అవ్వడానికి కూడా కారణం ఏంటి, ఆయన యేసయ్య కన్నా డబ్బే గొప్పది అనుకున్నాడు. యేసయ్య దగ్గర ఉన్నప్పుడు యేసయ్య కానుక పెట్టి కూడా ఆయన చేతికి ఇచ్చారు. కానుక పెట్టలో నుంచి కూడా దొంగతనం కూడా చేసేవాడు, కానుక పెట్టలో నుంచి లెక్కలన్నీ తారమేమో చేసేవాడు, అయినా తృప్తి రాలే. నాకు చెప్పండి, మీరైతే దొంగ చేతికి తాళం ఇస్తారా, ఏసై చేసిన పని దొంగ చేతికి వేయించారు, కానుక పెట్టించారు, మరి లెక్కలు ఉంటాయా, ఫుల్ లెక్కలే, అన్ని దొంగ లెక్కలే. ఏసై అనుకున్నారు, ఈయన ఈ దొంగ లెక్కలు రాసేసైనా ఈయన ఏం చేయొచ్చు, మార్పు తెచ్చుకోనేవచ్చు అనుకున్నారు. కానీ ఆయన మార్పు తెచ్చుకోలే, ఆ దొంగ లెక్కలే ఆయన ఏం చేసింది, ఊరి స్తంభం ఎక్కించింది. ఉరితాడి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు, జీవితాంతం లెక్కలు తప్పు చేసి తప్పు చేసి తప్పు చేసి జీవితమే లెక్క తప్పు అయిపోయింది. అందుకే యోసేపు చేసిన పని యోసేపుకి తెలుసు, యోసేపు ఈయన చేయి వారి సహోదరులకు చేయి విడిచిపెట్టేశాడా, వీళ్ళందరూ సర్వనాశనం. ఆత్మీయతలో ఉండరు, శారీరక విషయాల్లో కూడా ఉండరు, కుటుంబ పరంగా కూడా ఉండరు. అందుకే 110 సంవత్సరాల వరకు యోసేపు బతుకున్న నాలుగు వరకు తన కుటుంబాన్ని తనతో ఏం చేసుకున్నాడు, దగ్గర పెట్టుకుని కాపాడుకున్నాడు. ఇచ్చిన మాట హలో, ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చామా, నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇచ్చిన మాటకు నిలబడడానికి నిలబడేటట్టుగా ఆత్మీకులు ఏం చేయాలి, నిలబడి తీరాలి. అందుకే యోసేపు నిలబడి చివరికి చెప్పిన మాట ఒక్కసారి చదివి ముగించాలని కోరుచున్నాను. చివరికి 25వ వచనం చెప్తున్న మాట, మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మను చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుంచి తీసుకొని పోవలేనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయి. నాకు ఇప్పుడు జవాబు చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి. చదివిన వాక్యం మీరు విన్నారు కదా, యోసేపు చనిపోయే ముందు తన ఎముకలను ఏం చేయమని చెప్పారు, ఇక్కడ నుంచి తీసుకొని ఎక్కడికి, కెనాన్ దేశానికి ప్రజలు వెళ్ళేటప్పుడు దీనిని ఏం చేయాలి, తీసుకెళ్ళిపోవాలని ఎవరికి చెప్తున్నారు, ఇశ్రాయేలు కుమారులకు, ఇశ్రాయేల్లో ఉన్న పిల్లలందరికి, లేకపోతే వాళ్ళ అన్నయ్యల పిల్లలందరికి చేస్తారా, చచ్చిపోయిన తర్వాత దేశంలో ఉండకూడదని. నేను అడుగుతున్న ప్రశ్నకి జవాబు చెప్పాలి, నాకు చేస్తారా, వారు స్వభావం చూస్తే చేస్తారా, పాత స్వభావం లెక్కనైతే చేస్తారా, ఎలా చేయగలిగారు, ఎలాగా వారు చెయ్యగలిగేటట్టుగా మాట ఇవ్వగలిగారు, అదేనా ప్రశ్నకు ప్రశ్న. ఆత్మీకుల చేతిలో కొన్ని దుష్టులు పడితే వారి జీవిత క్రమం అవుతుంది, అదే అక్కడ తెలిసింది. దొంగ చేతిలో దొంగ పడితే దొంగయ్యే మారుతాడు, హంతకుడి చేతిలో హంతకు పడితే హంతకుడే మారుతాడు. కానీ ఆత్మీకుడి చేతికి ఒక హంతకుడు వస్తే ఆడ సేవకుడై మారుతాడు.
ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగిన ప్రశ్న, మీ చేతికి ఎవరినైనా ఇస్తే ఎవరిగా మీరు మారుస్తారు? యాసేపు చేతులకి కొన్ని దొంగలకి ఇచ్చేసరికి యోసేపు వారిని ఏం చేశారు? ఆత్మీకులుగా మాట ఇచ్చి మాట నెరవేర్చే కొన్ని పిల్లలుగా నెరవేర్చాడు. అందుకే కదా 25వ వచనంలో చెప్పిన మాట, వారు ఏం చేశారు? ప్రమాణం ఎక్కడే వందనాలు చెప్పాలి. యోసేపు మాట ఇచ్చి మాట నెరవేరిస్తే ఆయన ఆత్మీకతలో ఉండి పెరిగిన వారు కూడా మాట ఇస్తే మాటను నెరవేరుస్తారు. మనం మాట ఇచ్చి మాట తప్పిపోతే మన పిల్లలు కూడా మనం మాట ఇచ్చి మాట తప్పిపోతారు. చెప్పలే యోసేపు మాట ఇచ్చి మాటను నెరవేర్చుకున్నాడు కాబట్టి చనిపోయక మునుపు వాళ్ళ అన్నయ్యల పిల్లలందరికీ పిలిచి చెప్పిన మాట ఏంటి? నేను చచ్చిపోతాను, చచ్చిపోతే నా ఎముకను మీరేం చేయాలి? ఎక్కడెక్కడ బాధ పెట్టొద్దు, దీని ఏం చేసుకోవాలి? దాని అర్థం చాలామంది చెప్తారు సమాధి చేయకూడదు అయ్యగారు, ఎముకలు ఇంటి దగ్గర ఉంచుకోవాలి. అది కాదు దాని అర్థం. ఆ కాలంలో ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రజలకు ఏం చేస్తారంటే ఆ కాలంలో విపరీత వాసన కలిగిన అత్తరులుండి వాటిని మనిషి శరీరంలో రాసుకొని శవ శరీరాన్ని ఏం చేసుకోవచ్చు అంటే అనేక సంవత్సరాల వరకు ఉంచవచ్చు. అలాంటి అత్తరులు ఉండేది. అలాగా ఈయన ఏం చేశారు? రాసి 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 ఎముకలే మిగిలింది. ఎముకలే మిగిలింది. ఈ ఎముకలను ఇచ్చిన మాట నెరవేర్చేటట్టుగా ఎక్కడి వరకు తీసుకెళ్లారు? చదవండి నిర్గమాకాండం 13:19 తీసుకెళ్ళారో లేదా? 13:19 మరియు ఎముకలు మోసే యోసేపు ఎముకలు తీసుకొని వచ్చను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చిన. ఇప్పుడు మోసే కాలం వచ్చింది, ఉన్నారా? అప్పటి వరకు ఎముకుంది. యోసేపు మాట ఇచ్చి మాట నెరవేర్చిన కారణముగా యోసేపు అన్నయ్యల పిల్లలు కూడా ఏం చేశారు? ఇచ్చిన మాట మోసే కాలం వరకు ఏం చేశారు? ఆ ఎముకను కాపలా కాసి జాగ్రత్త పచ్చి ప్రయాణం అంతట్లో దాన్ని ఏం చేసుకోరు? తీసుకొని పోయారు మోషే కాలంలో. ఇప్పుడు యోహోషువ గ్రంథంలోకి రండి, 24:32 యోహోషువ గ్రంథం 24:32 31:32 హలో తీసుకొచ్చారా? ఇచ్చిన మాట నిలబెట్టారా? నిలబెట్టారు. నాకు జవాబు కావాలి, ఇచ్చిన మాట నిలబెట్టారా? ఎవరాలు? ఒకప్పుడు యోసేపుని అమ్మిన వారు, ఒకప్పుడు యోసేపుని దూషించిన వారు, ఒకప్పుడు యోసేపుని అమ్మిన వారు, ఒకప్పుడు యోసేపు జీవితం వ్యతిరేకంగా ఎన్నో పనులు చేసిన వారు యోసేపు దగ్గరుండి ఆత్మీకులుగా మారి మాట చెప్పి మాట నెరవేర్చే వారిగా మారారు. హలో, ఇదే పరిచర్య, ఇదే పరిచర్య. అదే మనం చచ్చిపోయే ముందు మన పరిచర్య ద్వారా కొందరు మారాలి. ఇదే నేను చెప్పొచ్చిన సారాంశం. నీవు ఊపిరి వదిలి ప్రాణం వదిలేటప్పుడు కూడా కొందరు ఉండాలి. అలాగే ఎవరైనా ఉన్నారా? హలో హలో హలో, నా మాట చివరిగా ముగించాలని కోరుచున్నాను. నీవు చనిపోయేటప్పుడు నీవు ఆత్మీకుడిగా జీవించినట్టుగా కొందరు ఆత్మీకులుగా నిలబడగలిగేటట్టుగా ఉన్నా
ప్రోత్సాహము దారి చూపించావా? హలో, బతికి ఉన్నప్పుడు చూపించకపోతే చచ్చిపోయిన తర్వాత ఏం చూపిస్తాం? చూపించలేం. అందుకే బతికున్నప్పుడు ఎక్కడ చూపిద్దాం? మనం బతికున్నప్పుడే కొన్ని ఆత్మీయతలో మాట ఇచ్చిన దాన్ని మాట నెరవేర్చుకుందాం. కొన్ని కొందరు దుష్టులను ఏం చేద్దాం? ఆత్మీకులుగా మార్చుకుందాం. కొన్ని దుష్టులకు ఏం చేద్దాం? మన తోడుగా ఉంచి 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 వారిని ఆత్మీకులుగా మార్చి మనం ప్రాణం పోయే ముందు వారికి నిరీక్షణ కలిగే కొన్ని కొన్ని ఏం చేద్దాం? కొన్ని మాటలు ఇచ్చే వెళ్దాం. ఏమని చెల్లి చెప్పారు? నా శవ శరీరాన్ని ఇక్కడ ఏం చేయకూడదు, పాతి పెట్టదు. ఎక్కడ పాతి పెట్టాలి? కనాన్ దేశములో వెళ్తేనే అక్కడ పాతి పెట్టాలి. హలో, ఆయన నిరీక్షణ చూడండి, ఆయన విశ్వాసం చూడండి. హలో, అలాగైతే ఈ వెళ్ళిన వాళ్ళందరూ కనాన్ చేరాలి. చెప్పలే, ఈ వెళ్ళిన వాళ్ళందరూ కెనాను చేరుతారా? హలో, ఉన్నారా? నీ పరిచర్య ద్వారా కొందరు పరలోకం చేరుతారా? హలో, మనం బతుకుండి చేసిన పరిచర్య, మనం బతుకుండి చేసిన ఆరాధన, మనం బతుకుండి చేసిన ఉపవాసం, మనం బతుకుండి కాచిన కన్నీరు, మనం బతుకుండి ఇచ్చిన కొన్ని మాటలు, మనం బతుకుండి చేసిన సత్క్రియలు, మనం బతుకుండి దేవుని కొరకు చేసిన ప్రతిక్రియలు కొన్ని ఆత్మీకులను మనము పరలోకం వెళ్ళాలి, వాళ్ళు పరలోకం చేరాలి. దానికోసమే యోసేపు నిరీక్షణతో చెప్పిన మాట, నేను చచ్చిపోయేటప్పుడు నా ఎముకలు కూడా మీరేం చెయ్యాలి? అందుకే ఏస్కేల్ గ్రంథంలో ఒక మాట రాసి ఉంది. ఏస్కేల్ని దేవుడు ఏం చేశారో తెలుసా? ఎముకలున్న ఒక లోయల్లోకి దేవుడు ఏం చేశారు? ఆయనని తీసుకెళ్ళారు. ఏస్కేల్ గ్రంథంలోకి రండి. ఎముకలున్న లోయల్లోకి తీసుకెళ్ళి ఏస్కేల్తో ఒక మాట అడిగారు దేవుడు. ఏమని అడిగారు? ఏస్కేలా, ఈ ఎముకలు తిరిగి జీవించుతాయా అని అడిగినప్పుడు ఏస్కేల్ ఏం చెప్పాడు? ఎవరు చెప్పలే. ఏస్కేలా 37:1-2 నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయల్లో నన్ను దింపెను. తర్వాత ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకల అనేకములు ఆ లోయల్లో కనబడాను. ఎముకలు చాలా లోయల్లో కనబడాను. అవి కేవలము ఎండిపోయినవి. ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతుకగలనా అని నన్ను అడుగగా, ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేను అంటినే. హలో, కొన్ని ఎముకలు ఎండిపోయినది తిరిగి లెగుస్తాయా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడు? నీకు తెలుసు దేవా. హలో, చాలు 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 చాలు, నా విషయం అక్కడదో. కొందరు ఇప్పుడు ఏమైపోయారు? ఎముకకు ఎముకైపోయి మట్టిలో కలిసిపోయారు. వారందరూ కూడా తిరిగి లెగిచే ఒక సమయము. అందులో మొదటి వాడిగా తిరిగి లెగిచిన వాడు మన ఏసయ్యే. ఏసయ్యను కూడా ఏం చేశారు? చనిపోయిన తర్వాత 3 రోజులతో పాటు అక్కడ నేను ఏం చేశారు? సమాధిలో ఉంచారు. అందరూ అనుకున్నారు ఈయన ఎముక కూడా ఎండిపోద్ది అనుకున్నారు. కానీ ఆయన ఎముక ఎండిపోలే. ఆయన ఏమయ్యాడు? పునరుత్థానం పొంది తిరిగి లెగిచెళ్ళాడు. హలో, మన ఆత్మీకతతో రక్షణలోకి తీసుకొచ్చి ఆత్మీకతనిచ్చి ఆత్మీక మాటలు నేర్పించి ఒకవేళ వారు చనిపోయినా వారు పునరుద్ధానంలో తిరిగి లెగాలి. హలో హలో, ఎముకలన్నీ తిరిగి కలవాలి. అది శరీరమై తిరిగి ఏం చెయ్యాలి? మారాలి. ఇదే ఆత్మీకులకున్న నిరీక్షణ. హలో, ఉందా నిరీక్షణ? ఈరోజు ఇప్పుడు చనిపోతే ఏ సార్ అక్కడికి వెళ్తారా?
అనిరీక్షణ మనకు ఉండాలి. యోసేపుకి ఆ నిరీక్షణ ఉందో బట్టే ఏం చేశాడు, ఎముకలు తోడుకొని తీసుకెళ్ళాడు. కనాన దేశంలో ఎముక చేరిందంటే చేరగలిగితే దేవుని రాకడ సమయంలో మళ్ళీ తిరిగి లెగగలిగే పరిస్థితి కూడా దేవుడు ఏం చేయగలుగుతారు, ఇస్తారన్న నమ్మకం ఎవరికి? చనిపోయే ముందు యోసేపుకుంది. అందుకే రక్షణ పొందాల్సినది బతుకున్నప్పుడే, బాప్తీసం తీసుకోవాల్సినది బతుకున్నప్పుడే, వాక్యం నేర్చుకోవాల్సినది బతుకున్నప్పుడే, అభిషేకం పొందాల్సినది బతుకున్నప్పుడే. ఎందుకు? అవన్నీ ఉంటేనే నీకు పునరుద్ధానంలో పనికి వచ్చేది. ఉన్నారా? యేసయ్య లాజరు సమాధి దగ్గరికి, లాజరు లాజరు అని ఎందుకు పిలిచారు? ఇంకేదో పేరు పిలిచి ఏం జరుగును? అలాగైతే మనం కూడా చచ్చిపోతే దేవుడు ఎవరి పేరు పిలుస్తారు? ఇప్పుడు నా ప్రశ్న, భూదిగాంతం అంట్లో ఎన్నో సవా కోట్ల లక్షల మంది ప్రజలు ఉన్నారు, అందరి పేరు ఎలా పిలుస్తారు? అదే నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 50 మంది ఉన్నాం, వాక్యం వింటున్నాం. ఏసయ్య రాకడ సమయంలో ఏసయ్య పిలిస్తే ఎవరి పేరు పిలుస్తారు? నేను అడుగుతున్నాను, లాజరు తిరిగి రా అని పిలిచినట్టుగా అందరి పేరు పిలవాలి కదా. నాకు జవాబు కావాలి. అలాగైతే ఒక్క నిమిషంలో ఎలాగ అందరి పేరు పిలిచేది? ఎప్పుడైనా ఆలోచించారా? ఏడే అవును, దేవుడు పిలిస్తే కదా లేచేది. ఇప్పుడు అందరు పేరు పిలవాలి కదా, ఒక్కొక్కరు పేరు పిలవాలంటే ఎన్ని గంటలు పడతాయి? అప్పుడు ఆ పేరు పిలిస్తే ఎలాగ అర్థమయ్యేది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు రాత్రి ఆలోచించండి, ఎలాగ దేవుడు నీ రాకడ సమయంలో పేరు పిలిచేది? హల్లెలూయా. దేవునికి అందరి పేరు తెలుసు, పేరు తెలియదని లేదు, అందరి పేరు తెలుసు. నీ ఇంటి పేరుతో సహా, నీ ఒంటి పేరుతో సహా అన్ని పేర్లు దేవునికి తెలుసు. అలాగైతే ఆ పిలిచే పేరు ఎలా పిలిచేది? పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే నీవేం పొందుకోవాలి? ఆత్మశక్తి పొందుకోవాలి. హలో, ప్రతిరోజు ఉన్న కొత్త శక్తి పొందుకొని ఏం చేయాలి? రెడీగా ఉండాలి. పాత దానిని పట్టుకొని కూర్చోకూడదు. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి ముహూర్తం దాటుతుండేటప్పుడు అధిక ఆత్మశక్తితో రెడీ అయి ఉండాలి. హలో, అప్పుడే వినబడేది. కొందరికి వినబడదు, వాక్య జ్ఞానం లేకపోతే వినబడదు, ఆత్మబలము లేకపోతే వినబడదు, ఆత్మీయత లేకపోతే వినబడదు, నిద్రపోయిన స్థితి అయితే వినబడదు. హలో, ఉన్నారా నాతో కలిసి? అందుకే దేవుడు నీకు ఇప్పుడు ఇచ్చిన ఆయుష్లో, ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఆరోగ్యంలో నీవేం చేసుకో? నీ ఆత్మీకతను బలపరుచుకో. ఏ దేని కొరకు బలపరుచుకోవాలి? దేవుని రాకడ సమయంలో దేవుడు పిలిచినప్పుడు నాకు చెవుల శబ్దం వినబడాలి. ఒకవేళ నేను చచ్చిపోతే నా శరీర రూపాంతరం చెందవలసిన శరీరానికి వినబడాలి. ఇప్పుడే దేవుని శబ్దం వినిపించట్లేదు, ఇంకా దేవుని రాకడ సమయంలో ఏమి వినిపిస్తుంది? హలో హలో హలో. యోసేపు చనిపోయే ముందు ఆయనకున్న నిరీక్షణ చూడండి. హలో, మనకి కూడా నిరీక్షణ కలిగి తీరాలి. దేవ, ఖచ్చితంగా నీ శబ్దం నేను విని తీరుతాను. వినకుండా ఉన్న ఏ ఆత్మీక స్థితిలో ఉన్న చావుని నేనేం చేస్తాను? తిరిగి స్థాపిస్తానని ఒక నిర్ణయం ఈరోజు రాత్రి తీసుకోండి.
దేవుని రాకడ సమయంలో వినబడకుండా అడ్డుపరిచిన ప్రతి అనాత్మీకతకు కలిగిన అనుభవాలకు ఈ రోజు రాత్రి ఏం చేయండి? ముగింపు రాసి పెట్టండి. తెలుసు, దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం తెలుసుకోవాల్సిన అధిక జ్ఞానం తెలుసుకోండి. కృపావరంలో పరిశుద్ధాత్మ అభిషేకములో అధిక బలం తెచ్చుకొని సిద్ధపడి ఉండండి. సిద్ధపడిన వారే ఎత్తబడాలంటే వినబడాలి కదా. అందుకే ప్రతిరోజు దేవుని శబ్దం వినాలి. నీ వినికిడిలో సమూహేలకు ఎలా పిలిచారు అలా నీకు వినబడాలి. సమూహేలా అని పిలిచారు, సమూహేలకి వినబడింది. సౌలా సౌలా అని పిలిచారు, సౌలుకి వినబడింది. ఈరోజు రాత్రి నేను నీకు అడిగేది, నీకు వినిపించిందా? ఈరోజు రాత్రి దేవుని ఇక్కడ, దేవా ఇప్పటి వరకు నా పేరు పిలిచింది నేను వెళ్ళా. ఎవరెవరో పేరు పిలిచే విన్నాను, కానీ లాజర్ పేరు పిలిచేటప్పుడు లాజర్ విన్నాడు, పౌలు పేరు పిలిస్తే పౌలు విన్నాడు, పేతరు పేరు పిలిస్తే పేతరు విన్నాడు, సమూహ పేరు పిలిచే సమూహం విన్నాడు. నా పేరు పిలవండి, నేను వినాలి. నా చెవులో దేవుని పేరు వినబడాలి. అందుకే నా మాటలు నేను ముగించానని కోరుచున్నాను. యోసేపు చనిపోయే ముందు ఆయనకున్న నిరీక్షణ, ఆ నిరీక్షణ మనకి కూడా ఈరోజు రాత్రి వేళ కలిగి తీరాలి. దేవ ఏ పరిస్థితినైనా, దేవ ఆత్మీకతలో ఏవైనా లోటుపాటు జరుగుంటే దానిని క్రమం చేసి నేను సిద్ధమవుతాను దేవా. నేను కూడా పునరుద్ధానం పొందాలి, నేను కూడా రూపాంతరం పొందాలి, విడవబడకూడదు, ఎత్తబడాలి. దానికున్న అడ్డులు ఆటంకాలని ఆత్మీయతలో నెరవేర్చుదాం. అనాత్మీయత కలిగిన దానిని ఆత్మీయతతో నెరవేర్చు. అదే యోసేపు చేసిన పరిచర్య. అనాత్మీయత కలిగిన వారిని ఆత్మీయతలో బలపరిచాడు. తను కూడా ఆత్మీయతలో బలపడి ఏం చేసుకున్నాడు? పునరుద్ధానం కొరకు సిద్ధపడినట్టుగా మనం కూడా సిద్ధపడుదాం. దేవుని రాకడ సమయం దగ్గర పడింది. ఏ ముహూర్తంలో ఏసై వస్తారో తెలియదు. అప్పటి వరకు నువ్వు వేచి కాచి ఉండదు. ఇప్పటికిప్పుడే నీవేం చేసుకో, సిద్ధపడి ఉండు. నీకు కావాల్సిన వాక్య జ్ఞానం ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. నీకు ఆరాధన చేసుకొని పొందుకోవాల్సిన ఆత్మశక్తి ఇప్పుడు కూడా భూమిలో దిగుతూ ఉన్నది, పనిచేస్తూ ఉన్నది. నీ జీవితాన్ని నీవే కాపాడుకో. ఇదే తగిన సమయం. ఇప్పుడున్న సమయం రేపటికి దొరకదు. అందుకే ఎంత అధిక జ్ఞానం తెచ్చుకోవాలో అంత అధిక వాక్య జ్ఞానం తెచ్చుకొని, ఎంత అధికముగా ఆరాధన చేయగలుగుతామో అంత అధికముగా ఆరాధన చేసుకొని, ఎంత అధికముగా అభిషేకం పొందుకొని సిద్ధపడగలుగుతాం అంత అధికముగా సిద్ధపడతాం. 10 మంది కన్యకలు 5 ఎలా సిద్ధపాటు కలిగి కావాల్సినవన్నీ వారు ఏం చేసుకున్నారు? మోసుకొని తీసుకెళ్ళినట్టుగా కొన్ని మనం కూడా ఆత్మీయతలో మోసుకొని సిద్ధపరచుకొని ఉందాం. మన వరుడైన యేసయ్య త్వరగా రాబోచున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు కనాను దేశాన్ని దేవుడు తీసుకువెళ్ళారు. అందులో వెళ్ళినది అలా ఇద్దరే. కానీ ఇప్పుడున్న కొత్త నిబంధన ప్రకారం ఉన్న కనాను దేశములో అది దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం వచ్చినది. అక్కడ మనం కూడా చేరి తీరాలి. దానికున్న అడ్డులు ఆటంకాలను ఈరోజు రాత్రి ఏం చేసేద్దాం? ఒక ముగింపు పెట్టేద్దాం. కొందరు యోసేపులా తయారవుదాం, కొందరు యేసయ్యలా తయారవుదాం. ఆత్మీకులుగా ఆత్మీకతలో కొన్ని సంపాదించుకుందాం. అలా యోసేపు తన జీవితాన్ని కాపాడుకొని తనతో ఉన్న ప్రజలకు కూడా వాగ్దానం ఇచ్చి చనిపోయినట్టుగా మనం కూడా మనకిచ్చిన జీవిత కాలములో మనం కూడా ఆత్మీయతలో కొన్ని విషయాన్ని పొందుకొని చనిపోయే ముందు దేవుని కొరకు సిద్ధపడగలిగేటట్టుగా అన్నీ మనం సిద్ధపరచుకొని చేద్దాం. సిద్ధపడకుండా సాగకూడదు. చివరి మాట ముగించేస్తున్నా, సిద్ధపాటు కలగకుండా చావకూడదు. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునితో దేవా ఎక్కడైనా సిద్ధపాటు కలగాలంటే ఈరోజు రాత్రి నాకు సిద్ధపరచండి దేవా. నేను సిద్ధపరచడానికి రెడీగా ఉన్నాను దేవా. నీ శబ్దం నాకు వినిపించాలి. ఇప్పటి నుంచే నాకు అలవాటు తెప్పించండి దేవా నీ శబ్దం వినేటట్టుగా.
అందుకే రాత్రివేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాం. చెప్తాం దేవా, యోసేపు తన జీవిత కాలములో ఆత్మీకత కొరకు చూపించిన దాహం, ఆత్మీకత కొరకు నిలబడిన విధానం, ఆత్మీకతను నెరవేర్చడానికి చేసిన ప్రణాళిక దేవ మా అందరి జీవితంలో కనిపించాలి. ఈ కాలములో యోసేపు నేనవుతా, ఆ యోసేపు నా కృపావరం పొందుకొని నేను నిలబడతా. ఒకవేళ నేను చచ్చిపోయినా ఆత్మీకతను బిగించేసేస్తా అని రాత్రివేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. చెప్తాం దేవా, ఆ యోసేపుగా నన్ను మార్చుము దేవా. ఎంత ఎవరు కీడు చేసినా కూడా పర్వాలేదు దేవా, నేను మేలు చేసి పెడతా. నేను నిరుత్సాహపడను, నేను ఆత్మీకతను తొలగిపోను. అనాత్మీకులుగా ఉన్నవారిని ఆత్మీకులుగా యోసేపు మార్చినట్టుగా మనం కూడా కొందరిని మార్చుదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ అందరినీ కూడా దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియబోసినాం దేవా. ఈరోజు రాత్రివేళ నీ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు దేవా. గత 29 రోజుల నుంచి దేవా యోసేపు యొక్క జీవిత విషయం గురించి మనం నేర్చుకొని వస్తున్నాం దేవా. యోసేపు తన జీవిత కాలం అంతటిలో దేవా ఆయన దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి చనిపోయినంత వరకు దేవా నీ వాక్య ఉపదేశములో నమ్మదగిన వాడిగా, ఇచ్చిన కృపావరములో నిండువాటు కలిగిన వాడిగా, ఆత్మీకునిగా తన జీవితాన్ని కొనసాగించాడు దేవా. ఆ యోసేపు నేనవ్వాలి దేవా, ఆ యోసేపుగా నేను మారాలి దేవా, ఆ యోసేపుకు కలిగిన పరిచర్య నాకిమ్ము దేవా, ఆ యోసేపుకు కలిగిన ఆత్మీకత నాకిమ్ము దేవా. ఆ యోసేపుగా దేవా అనేకులకు మాట ఇచ్చి మాట నెరవేర్చినట్టుగా, అదే రీతిగా యోసేపు అనేకులకు ఏం చేశారు, సహాయపరిచిన వాడిగా, ఆశీర్వాదానికి త్రావచిచ్చిన వాడిగా, కీడు చేసిన వారికి ఆత్మీకత ఏంటో రుజువపరిచి చూపించిన వాడిగా మమ్మల్ని కూడా మార్చండి దేవా. యోసేపు యొక్క నిరీక్షణ మాకు కూడా అదే నిరీక్షణ ఇవ్వండి దేవా. మేము నీ రాకడ సమయములో నీ శబ్దం విని రూపాంతరం చెందుటకు, మార్పు పొందుటకు దేవా భక్త సమూహములో మేము కూడా పాలభాగస్తులై దేవా నీ రాకడ సమయంలో ఎత్తబడుటకు సహాయపరచండి దేవా. నీ రాకడ సమయంలో అడ్డుగా ఆటంకపరిచిన అనాత్మీకత కలిగిన ఏవైనా సరుకులు మా జీవితంలో ఉంటే దేవా ఈరోజు రాత్రే దానిని మేము దేవా విరామము ఒక తాళం వేసేస్తున్నాం దేవా, దానికి ఒక సమాధి చేసేస్తున్నాం దేవా. ఈ కాలములో దేవా ఈ వాక్యం విన్న సకల దేవుని బిడ్డలు దేవా యోసేపులా జీవించుటకు సహాయపరచండి. యోసేపునిగా ఆత్మీకులుగా నిలబెట్టండి, యోసేపుగా కృపావరం పొందిన వారిగా నిలబెట్టండి, యోసేపుగా దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వాడిగా నిలబెట్టండి, యోసేపుగా దేవా వాక్య జ్ఞానం పొందిన వారిగా నిలబెట్టండి, యోసేపుగా దేవా దేవునితో హత్తుకొని జీవించిన వాడిగా నిలబెట్టండి దేవా. అలా మీరు చేసినందుకు వందనాలు తెలియబోసిన దేవా, దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమే. తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవా నీకు నీ రెండో రాకడ వరకు తోడయ్యుందును గాక ఆమే. అందరికీ వందనాలు.